హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ ఫర్ ద లేట్ అప్డేట్. సో ఒక 20 డేస్ నుంచి మన ఛానల్స్లో అప్డేట్స్ లేవు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా నీట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. సో కరెక్షన్ విండో గురించి ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో నేను చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి వీడియో చేయొద్దు అనుకున్నాను. కానీ ప్రీవియస్ వీడియోస్లలో మన నెంబర్ ఇవ్వడం, వాట్సాప్ నెంబర్ ఇవ్వడం, చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉండడం. సో ఈ కరెక్షన్ విండో మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 18th March 2024 నుంచి స్టార్ట్ అయింది. 20 March 2024 వరకు కరెక్షన్ విండోకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అసలు కరెక్షన్ విండో ఎందుకు ఇచ్చారు, కరెక్షన్ విండోలో ఎవరు కరెక్ట్ చేసుకోవాలి, కరెక్షన్ విండోలో కరెక్ట్ చేసుకోవడానికి ఏమేమి అవకాశం ఇచ్చారనేది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, నీట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి కరెక్షన్ విండో 13th రోజున ఇచ్చారు సో నోటీస్ అనేది. సో మనకు స్టార్ట్ అవ్వడం 18th March నుంచి 20 March 11:50 PM వరకు ఇచ్చారు. ఓకేనా, యాజ్ పర్ అనెక్షర్ 1లో ఉన్నవి మాత్రమే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం NTA నుంచి ఒక కరెక్షన్ విండోలో ఏవైనా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఏవైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తారో ఆ అప్లికేషన్ని కంప్లీట్లీ మాడిఫై చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇది 1 టైం ఫెసిలిటీ మాత్రమే. మీరు ఒక్కసారి లాగిన్ అయ్యి కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీకరెక్ట్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఓకేనా, సో కాబట్టి ఇంకా ఎవరైనా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే 20 March 2024 11:50 PM వరకు ఇచ్చారు. ఎవరు కరెక్ట్ చేసుకోవాలి అంటే, మీకు ఏవైనా మిస్టేక్స్ అనిపించాయి మీ అప్లికేషన్లో అంటే మీరు మాత్రమే లాగిన్ అవ్వండి. అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరూ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, లాగిన్ అవ్వకండి. కరెక్షన్ విండో వచ్చిందట, ప్రతి ఒక్కరు కరెక్ట్ చేసుకోవాలి అని మేము లాగిన్ అయ్యి ట్రై చేస్తాము అంటే అలా లాగిన్ అవ్వకండి, ట్రై చేయకండి. ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఏ అప్లికేషన్ అయినా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అయినా కూడా ఏవేవి మిస్టేక్స్ ఉండొద్దంటే, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్, ఇవి మాత్రమే మీరు మార్చుకోవడానికి కానీ ఇవి మాత్రమే మీకు యూనిక్గా ఉంటాయి. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రాబ్లం ఉన్నా తప్పలేదు, మీ కోడ్స్ ప్రాబ్లం ఉన్నా తప్పలేదు, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తప్పున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, హాల్ టికెట్ నెంబర్స్ తప్పున్నా ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం లేదండి. మీ నేము, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, సో ఇవైతే మార్చడానికి లేదు కాబట్టి మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ముఖ్యంగా మీ క్యాస్ట్ కానీ, ఫోటో సిగ్నేచర్ కానీ, అండ్ దాంతోపాటు ఏవైతే థంబ్ ఓకేనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా వీటి విషయంలో కానీ, సో ఇవి మాత్రమే మీకు ఇంపార్టెంట్. మిగతా ఏ డేటా అయినా కూడా ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి మీరు తొందరపడి ఏదో కరెక్ట్ చేయాలని మీరు రిజిస్టర్ అయిన అప్లికేషన్తో లాగిన్ అయ్యి ఏదో ఒక మిస్టేక్స్ మళ్ళీ చేయకండి. మేము తప్పు చేసాము ప్రీవియస్ అప్లికేషన్లో అంటే మాత్రమే కరెక్ట్ చేసుకోకండి. మిగతా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండండి, అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ తప్పులు చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఏవేవి కరెక్ట్ చేయొచ్చు, ఏవేవి కరెక్ట్ చేయొచ్చు అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, అంటే మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఇవి తప్పించి మిగతా ఏవైనా ఆల్ ఫీల్డ్స్ అండ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఆల్ డాక్యుమెంట్స్, ఆల్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ నేమ్ ఆల్సో మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆల్లోడ్ ఫర్ ఆల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, అందరికీ అవకాశం ఇచ్చారు. ఎవరైతే రిజిస్టర్ అయ్యి సో పేమెంట్స్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మీకు తప్పులు ఉన్నాయంటే మాత్రమే లాగిన్ అవ్వండి, మళ్ళీ 1-10 సార్లు చెప్తా ఉన్నాను. అండ్ ఆధార్ రీఅథెంటికేషన్, సో ఈ ప్రాబ్లమ్ని ఈ ఇయర్ అప్లికేషన్ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. కొంతమందికి ఆధార్స్ లేవు, కొంతమందికి పాన్ కార్డ్స్ లేవు, కొంతమందికి ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదు. సో కాబట్టి కొంతమంది వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆధార్ను పెట్టి అథెంటికేట్ అయ్యారు. ఓకేనా, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ పెట్టేసి వాళ్ళు అప్లికేషన్ చేసుకొని సో కరెక్షన్ విండో వచ్చే లోపు మేము చేసుకుంటామని ట్రై చేశారు. ఓకేనా, సో దట్ వీళ్ళకి ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ అవకాశం అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే, మెంటర్షిప్లో కొంతమంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను,
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నాకు కొంచెం ఇబ్బందులు ఉండి మేము అప్డేట్స్ అయితే లేను, ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైనా నాతో పర్సనల్ కాంటాక్ట్లో ఉండాలి, సో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, అక్కడ డీటెయిల్స్ చెప్తారు. 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియో కూడా అంత ఎఫెక్టివ్ కూడా ఉండలేదనుకుంటా, సో మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే మంచిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మన తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.